బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పైన ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇక వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పోలింగ్ కౌంటింగ్ తర్వాత టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. ఇక వైసీపీ సానుభూతి పరులు మాత్రమే కాకుండా ఇతర వర్గాలపైన కూడా ఈ దాడులు జరుగుతున్నాయని పిటిషనర్ వివరించారు. ఈ దాడులపైన సిట్ ద్వారా విచారణ చేయాలని పిటిషనర్ కోరారు. ఇక అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం. ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పైన ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషనర్ దాఖలు చేశారు. ఇక పోలింగ్ కౌంటింగ్ తర్వాత టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. ఇక వైసీపీ సానుభూతి పరులు మాత్రమే కాకుండా ఇతర వర్గాలపైన కూడా దాడులు జరుగుతున్నాయని పిటిషనర్ వివరించారు. ఈ దాడులపైన సిట్ ద్వారా విచారణ చేయాలని పిటిషనర్ కోరారు. అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలకి సంబంధించి చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పైన ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇక పోలింగ్ కౌంటింగ్ తర్వాత టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. వైసీపీ సానుభూతి పరులు కాకుండా ఇతర వర్గాలపైన కూడా ఈ దాడులు జరుగుతున్నాయని పిటిషనర్ వివరించారు. ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పైన ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇక పోలింగ్ కౌంటింగ్ తర్వాత టార్గెట్ గానే దాడులు జరుగుతున్నాయని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. వైసీపీ సానుభూతి పరులు మాత్రమే కాకుండా ఇతర వర్గాలపైన కూడా ఈ దాడులు జరుగుతున్నాయని పిటిషనర్ వివరించారు. అయితే ఈ దాడులపైన సిట్ ద్వారా విచారణ చేయాలని పిటిషనర్ కోరారు. ఇక అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం.
రెడ్డికా ఏపీలో పోలింగ్ అనంతరం అయితే హింసాత్మక ఘటనలకి సంబంధించి హైకోర్టులో అయితే విచారణ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, వైవి సుబ్బారెడ్డి అయితే పిటిషన్ దాఖలు చేశారు, అయితే దానికి సంబంధించి పోలింగ్ తర్వాత జరిగే ఈ హింసాత్మక ఘటనలకి సంబంధించి అయితే విచారణ చేపట్టాలి అని చెప్పి డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఏంటి? అమత ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అనంతరం జరిగినటువంటి హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టాలంటూ వైఎస్ఆర్ సీపీ నేత వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగడం జరిగింది. హైకోర్టులో విచారణ సందర్భంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల సమయాన్ని టార్గెట్ చేసుకొని ఎన్నికల కౌంటింగ్ తర్వాత వైసీపీ సాన్ముఖపై కూడా దాడులు జరుగుతున్నాయంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఆ విషయాన్ని కోర్టులు దృష్టికి తీసుకెళ్లగా వాటిపైన సమగ్ర విచారణ జరిపించాలని కోరడం జరిగింది. అలానే ఈ దాడులన్నింటికి సంబంధించి సిట్ విచారణ చేయాలని కూడా పిటిషన్ దారులు కోరిన నేపథ్యంలో కోర్టు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డీజీపీకి అన్ని వివరాలతో కలిగినటువంటి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం, అలానే తదుపరి విచారణ 4 వారాలు వాయిదా వేస్తున్నట్టు కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలు, ఆ నమోదైనటువంటి కేసులు, దాడులు, వీటన్నిటిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని కోరటము, అలానే వీటి మీద చూసుకున్నట్లయితే కనుక సిట్ విచారణకు సంబంధించి కూడా కీలక అప్డేట్ కూడా ప్రకటించాలంటూ కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే తదుపరి విచారణను 4 వారాలు వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.